ఇంతలో గౌరవనీయులు గౌరవ మంత్రి వర్యులు శ్రీనివాస్ యాదవ్ గారు, పైవదళి గారు, మల్లారెడ్డి గారు, సహచర మన హైదరాబాద్ మేయర్ గారు, డిప్యూటీ మేయర్ గారు, సహచర శాసనసభ్యులు ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డి గారు, పాత్రికేయ సోదరులారు, పెద్దలందరూ కూడా చాలా క్లుప్తంగా చెప్పడం జరిగింది. ఈ యొక్క విపత్తు అనేది మరి దేవుడు ఎప్పుడెప్పుడైతే ఎన్ని సందర్భాల్లో మరి వర్ణుడు కానీ అదే ప్రకృతి వక్రీకరిస్తే ఎట్లుంటుంది అనేది మనం స్వయంగా చూసాం ఈ 4-5 రోజుల నుండి. ప్రభుత్వ యంత్రాంగం కూడా పూర్తిగా నిమగ్నమై ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఎనీ డిపార్ట్మెంట్ అందరు కూడా కేటీఆర్ గారి ఆదేశాల మేరకు, గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు మరి కార్యక్రమాన్ని పూర్తిగా దగ్గరుండి కోఆర్డినేట్ చేసుకుంటూ ప్రజలందరూ కూడా మరి ఎక్కడ కూడా ప్రాణ నష్టం జరగకుండా చూడడంలో ప్రముఖమైనటువంటి పాత్ర పోషించడంలో గౌరవ మంత్రి వారు కేటీఆర్ గారిది, మా మంత్రులందరిది ఉంది. అయితే మేము ప్రత్యేకంగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు 550 కోట్ల రూపాయలు 2-3 రోజులు నేను మీడియాలో చూస్తూ ఉన్నాను, మేము తిరుగుతూ ఉన్నాము. బీజేపీ అధ్యక్షుడేమో ముఖ్యమంత్రి గారు 5,000 కోట్ల నష్టం అన్నాడు, 5 కోట్లు ఇచ్చాడని చెప్పాడు. మరి ఇంకొక కాంగ్రెస్ నాయకులు తిరిగేమో పుట్టిగా ఏదో ప్రచారంలో భాగంగా కండువలు వేసుకొని తిరిగారు తప్ప మేము ఎక్కడ కండువలు వేసుకొని తిరగలే. ప్రజల మధ్య ప్రజలు కష్టకాలంలో ఉన్నప్పుడు ప్రభుత్వం మీకు అండగా ఉంది అని చెప్పడానికి, ధైర్యాన్ని వాళ్ళకి ఇవ్వడానికి, ఒక కాన్ఫిడెన్స్ ఎంపోజెస్ చేయడానికి ప్రయత్నం చేసిన తప్ప రాజకీయ కోణంలో మేము చూడలేదు. ఇప్పుడు ఇది అడుగుతా ఉన్నాను, ఇంత పెద్ద విపత్తు వచ్చింది, మేము అడిగిన గత ఎన్నో సందర్భాల్లో చెప్పాను, ఇది ఒక నేషనల్ కెలామిటీ కింద చెప్పాలా. మరి ప్రత్యేకంగా ఒక హైదరాబాద్ సిటీలోనే ఈ నష్టం జరగలేదు, తెలంగాణలో ఉన్నటువంటి చేతికొచ్చినటువంటి పంటలు కూడా నష్టం జరిగాయి. జాతీయ విపత్తు కింద మీరు చూసి కేంద్ర ప్రభుత్వంలో ఇన్ని మాటలు మాట్లాడే కేంద్ర మంత్రి గారు కానీ, ఇక్కడ ఉన్నటువంటి జాతీయ మరి బీజేపీ అధ్యక్షుడు కానీ పుట్టిగా పత్రికలకే పరిమితమై స్టేట్మెంట్ ఇచ్చుడు కాదు. మీ కేంద్ర ప్రభుత్వం నుంచి మా ప్రభుత్వానికి రావాల్సిన నిధులు ఇప్పియండి, ఇది ఒక జాతీయ విపత్తు కింద డిక్లేర్ చేయించండి, అప్పుడు మేము అనుకుంటాం మా తెలంగాణ ప్రజల మీద మీకు కూడా ఈక్వల్గా కన్సర్న్ ఉందని. ఏదైనా తెలంగాణ ప్రజల మీద కన్సర్న్ మా గౌరవ మంత్రి గారు శ్రీనివాస యాదవ్ గారు చెప్పినట్టుగా తెలంగాణ ప్రజలు ఎప్పుడు సుఖ సంతోషాలతో ఉండాలి, ఎల్లవేళలా అన్ని రకాలుగా ఆనందంగా ఉండాలన్నటువంటి ఆలోచన మా గౌరవ ముఖ్యమంత్రి గారు. అందుకే పేదల పక్షపాతిగా పేరు పొందినటువంటి ముఖ్యమంత్రి గారిని మీరు విమర్శించేటువంటి నైతిక హక్కు లేదు. ఇప్పటికైనా మీరు రాజకీయం చేయొద్దు. దయచేసి ఉన్నటువంటి సంఘటన ఎలాంటి సందర్భంలో వచ్చింది, 28 రోజులే వర్ష మనం ఉంటుంది అనేది మన చరిత్ర ఉంది, కానీ ఈరోజు 91 రోజు వచ్చిందని చెప్పి మన మేయర్ గారు చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా ఎప్పుడే కానీ ప్రకృతి ఎప్పుడైతే వక్రీకరిస్తుందో ఇవన్నీ సందర్భాలు వస్తాయి. కానీ ఒక్క విషయాన్ని గుర్తించాల్సిన అవసరం ఉంది, హైదరాబాద్ సిటీ మీరు విశ్వనగరం చేస్తా ఉన్నారు, దళాస్ చేస్తా ఉన్నారని చెప్పే వాళ్ళకి, ఇంత పెద్ద విపత్తు వచ్చినా ప్రాణ నష్టం జరగకుండా డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా దగ్గరుండి కోఆర్డినేట్ చేసి ప్రజల్ని కాపాడడంలో ఈ ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి పాత్ర పోషిందని చెప్పడంలో మేము గర్వపడతా ఉన్నాం. ఎందుకంటే ఎంబడెంబడే ఎక్కడ ఏ ప్రాంతం లోతట్టు ప్రాంతాల్లో అన్నీ కూడా డిపార్ట్మెంట్స్ పోయి ఎంబడెంబడే అందరినీ రెస్క్యూ చేసి రెస్క్యూ షెల్టర్లకు పంపించి వాళ్ళకి కావాల్సినటువంటి సౌకర్యాలు అందించడం జరిగింది. కాబట్టి నేను దీంట్లో ఎక్కువ చెప్పకుండా ఇప్పటికైనా మీరు రాజకీయం చేయకుండా మరి బీజేపీ నాయకులు ఎవరైతే పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారో మీరు పోయి ఇది జాతీయ విపత్తు కింద డిక్లేర్ చేయించండి, చేసి దీనికి రాష్ట్రానికి రావాల్సినటువంటి మా బడ్జెట్ మాకు రావాల్సినటువంటి నిధులు ఏమన్నా అవి ఇప్పించండి, ఈ జాతీయ విపత్తు కింద ఏమి ఇప్పిస్తారో ఇప్పించండి, అప్పుడు మేము అనుకుంటాం మీకు ఏమన్నా రాష్ట్ర ప్రజల పట్ల కన్సర్న్ ఉందని అనుకుంటాం. ఈరోజు పేద ప్రజలు ఒక దేవుడిలాగా ఆదుకున్నటువంటి ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి మా ప్రాంతంలో ఉన్నటువంటి వారికి కూడా మేము రెస్క్యూ టీమ్స్ ఇప్పటికే రెస్క్యూ సెంటర్స్ అరేంజ్ చేసుకున్నాం మేము. ఎందుకంటే ఇంకా 2-3 రోజులు ఇప్పుడు మంత్రి గారు చెప్పినట్టుగా 2-3 రోజులు ఇంకా తీవ్రమైనటువంటి వర్షాలు ఉన్నాయి, మరి ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో రెస్క్యూ సెంటర్స్ అన్నీ కూడా ఏర్పాటు చేసుకోమంటే అవన్నీ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఎవరైతే నష్టపోయినటువంటి కుటుంబాలందరికీ కూడా మేము దగ్గరుండి అధికారులని పర్యవేక్షణలో తప్పకుండా మా కేటీఆర్ గారు మా యువ నాయకుడు నాయకత్వంలో తప్పకుండా పేద ప్రజలు నష్టపోయిన ప్రతి కుటుంబాన్ని ఆదుకోవడమే ఈ ప్రభుత్వం యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం విషయాన్ని కూడా మేము తెలియజేసుకుంటూ మరీ ఒక్కసారి కేటీఆర్ గారికి మా గౌరవ ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వకంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తాం. థ్యాంక్ యూ. ప్లీజ్ వాచ్ తులసి న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తులసి న్యూస్.